సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడీ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట, పర్సనల్ రిక్వెస్ట్ అడుగుతున్నాను అనుకోండి. సో ఇది ఒక్కటి నా సైడ్ నుంచి చేసుకోండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ మన లైవ్ వీడియో ఒకటి మీరు చూసారు, ఆప్షన్ ట్రేడింగ్ ట్రిక్కర్ మీద నేను పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 కోసం చాలా మంది వెయిటింగ్ అని చెప్పారు. సో సాటర్డే అవ్వలేదు, లాస్ట్ సాటర్డే. ఈరోజు ఆఫ్ కాబట్టి చేస్తున్నాను అండ్ అడ్వాన్స్ హ్యాపీ అది ఇచ్చి హ్యాపీ శ్రీరామనవమి. ఓకే, ఈరోజు ఆఫ్ కాబట్టి మన లైవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ట్రిక్కర్లోకి రండి. ట్రేడింగ్ ట్రిక్కర్లోకి వచ్చాక మొన్న మేము షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంటే మీరు ఏంటో తెలుసుకున్నారు, మీకు బేసిక్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఈ రోజు ఇప్పుడు ట్రేడింగ్ ట్రిక్కర్లో వన్ బై వన్ ప్రతి ఒక్కటే వాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్, ఇప్పుడు ఇదే ట్రేడింగ్ ట్రిక్కర్, దీంట్లో ఇంకేం లేవు. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసిన ఇదే బేసిక్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఓకే, ఇక్కడ అబౌట్ సెషన్, ప్రైవేట్ పాలసీస్, టర్మ్స్ ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడతో మనకి మనకు ఓన్లీ ఇప్పుడు ఫ్యూచర్ ఆప్షన్స్, తర్వాత స్ట్రాటజీ, తర్వాత బ్యాక్ టెస్ట్, మన ప్రెసెంట్ ఫ్యూచర్. ఈ రోజు ఓన్లీ పార్ట్ 2లో ఓన్లీ ఫ్యూచర్ గురించే మాట్లాడదాం. ఓకే, ఫ్యూచర్స్ లో ఏమేమి చేయాలి, ఫ్యూచర్ చూస్తూ మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్ అనాలిసిస్ అని వస్తుంది. దీని మీద ఫ్యూచర్స్ అనాలిసిస్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ వల్ల యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే ఇది స్వింగ్ ట్రేడింగ్కి బాగా ఉపయోగపడుతుంది. బాగా వినండి, స్వింగ్ ట్రేడింగ్కి. దేనికి? స్వింగ్కి. ఎందుకు స్వింగ్ అంటే ఇది ఈరోజు అంటే చూడండి, మీకు చూపిస్తా, డోంట్ వరీ, అన్నీ చూపిస్తా. ఒకవేళ ఈరోజు హిందుస్థాన్ యూనిలివర్లో బయింగ్ అయింది అంటే దాని అర్థం రేపు ఎల్లుండి 2 డేస్ కోసం బయింగ్ ప్లాన్ చేస్తున్నారు, అంటే ఒక డైరెక్షన్ వ్యూ ప్లాన్ చేస్తున్నారు. రేపు ఎల్లుండో ఒక లేకపోతే ఒక 3 రోజుల కోసం బయింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు అనే దానికి ఇక్కడ చూపిస్తారు. మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తాను కూడా, డోంట్ వరీ. ప్రజెంట్ నేను లేకపోతే ఫ్లేయర్స్ ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్గా నీకు వన్ బై వన్ అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో డోంట్ వరీ, ఒక నిమిషం నేను లాగిన్ అయిపోయి వస్తాను. ఓకేనా, ప్లేయర్స్లో నా ప్లేయర్స్ అకౌంట్ లాగిన్ అవుతుంది. ఓన్లీ కన్ఫర్మ్ ఓటీపీ. ఓకే, ఓటీపీ వచ్చింది. నేను జస్ట్ లాగిన్ అయ్యి మీకు వస్తాను, లైన్లో ఉండండి సార్. అప్లోడ్ వీడియో ఏమో నేను ఎడిట్ చేయట్లేదు, డైరెక్ట్ యాస్టిజ్ ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను. సో అందుకు మీకు కొద్ది మధ్యలో డిలే గట్ట ఏమైనా అనిపిస్తే జస్ట్ 1 సెకండ్ అనుకోకండి, ఐమ్ సారీ. అయిపోయింది ట్రేడింగ్ ఇక్కడ మీకు చార్ట్స్తో చూపిద్దామని అంటే ఇంకేం లేదు. ఓకే, సో ఇది మన ప్లేస్లోకి వచ్చాం. ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి వచ్చాక మీరు చూడండి, మ్యాక్సిమం మ్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ పర్సంటేజ్ ఇది. దీంతో ఏం ఉపయోగం ఉందో చెప్తారు. ఇది లాంగ్ బిల్డప్, ఇది షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం మీకు తెలుసు, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం ఇది కూడా మీకు తెలుసు. ఓకే, షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేయడం, కొత్తగా సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం. లాంగ్ బిల్డప్ అంటే కొత్తగా బయింగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం. ఇదంతా మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ లాంగ్ బిల్డప్ మీద క్లిక్ చేస్తే ఉత్తి లాంగ్ బిల్డప్ అయిన స్టాక్స్ వస్తాయి, అదే నేను షార్ట్ బిల్డప్ మీద క్లిక్ చేస్తే ఉత్తి షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్ వస్తాయి. లాంగ్ అన్వైండింగ్ క్లిక్ చేస్తే అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయిన స్టాక్స్ వస్తాయి. షార్ట్ కవరింగ్ మీద క్లిక్ చేస్తే షార్ట్ కవరింగ్ ఎగ్జిట్ అయిన పొజిషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దేట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను లాంగ్ బిల్డప్ మీద క్లిక్ చేస్తాను అంటే నేను ఏమి స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నాను, సమ్ ఎక్స్వై జెడ్ స్టాక్. సో నేను ఫస్ట్ లాంగ్ బిల్డప్ మీద క్లిక్ చేశాక నేను ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏది ఎక్కువ ఉందో చూస్తాయి. ఇగో చూడండి, ఫస్ట్ హిందుస్థాన్ యూనిలివర్ ప్రైజ్ ఎంత, 25,030. ఓకే, ఎంత పెరిగింది, 45.10% పెరిగింది. ఓకే, చేంజింగ్ పర్సంటేజ్ ఎంత, 1.72% పెరిగింది. మార్కెట్ బాగుంది, ఇది బాగుంది, ఇక్కడ చూడండి 2% పెరిగింది. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఇది ఎంత పెరిగింది. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది చూడండి, ఎంత ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత, కొత్త పొజిషన్స్ ఎంత, ఆల్రెడీ ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్కి కొత్త పొజిషన్స్ ఇన్ యాడ్ అయ్యాయి. ఓకే, అది అది పర్సంటేజ్ వాల్యూ కింద చూస్తే 69%. ఇది ఏ డేట్న, 29/3 అంటే నిన్న 29/3/03/23 జరిగింది హిందుస్థాన్ యూనిలివర్. ఇప్పుడు అదే హిందుస్థాన్ యూనిలివర్ నేను వచ్చి మీకు చార్ట్స్లో చూపిస్తాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, హిందుస్థాన్ యూనిలివర్లో బయింగ్ కోసం వీళ్ళు చూశారు, అంటే బై చేశారు హిందుస్థాన్ యూనిలివర్. ఓకే, దీన్ని నేను డన్ కొడుతున్నా. ఇక్కడ మీరు చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ చార్ట్ ఓపెన్ చేశా, ఇది 1 డే టైం ఫ్రేమ్. ఇక 29th ఏం జరిగింది, కంటిన్యూ బయింగ్ అయింది. మీరు చూస్తున్నారా, ఇది 5 మినిట్స్లో ఉంది, మీరు బెటర్ గో విత్ 15 మినిట్స్. ఎందుకంటే ఎంత బిగ్గర్ టైం ఫ్రేమ్, ఇవ్వరు ఇది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఇవన్నీ మీరు 1 అవర్ 1 డే పెట్టుకున్నా బెటర్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ప్రెసెంట్ ఇప్పుడు మీరు చూడండి, దీని ఎందుకు హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్ అయింది అంటే ఇది ప్రీవియస్ ఒక రెసిస్టెన్స్లన్నీ క్రాస్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. ఇక ఆల్రెడీ ఇక్కడ నుంచి మార్కెట్ పడిందా, ఈ లెవెల్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత
ఇక రిజెక్షన్ తీసుకుంది, దాటి పైన క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ లో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పైకి వెళ్తే మార్కెట్, నెక్స్ట్ వచ్చే స్వింగ్ వర్క్. కనీసం ఇలా 2530 కదా ఉంది, 2580 ఈ రేంజ్ కి వచ్చిన, లేకపోతే 2560 ఇక్కడికి వచ్చినా చాలు అనుకుంటారు అనమాట. అంటే స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. స్వింగ్ ట్రేడింగ్ అలాగే చేయొచ్చు. పొజిషన్ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు ఒక 10 రూపీస్ ఇలా 5 రూపీస్ అని తీసుకున్నా చాలు, 46 రూపీస్ అనమాట. సో చెప్తున్నా అంటే ఈ విధంగా మనం ఎన్లెస్ చేయొచ్చు. లాంగ్ బిల్డప్ జరుగుతుంది అంటే స్టాక్ లో బయింగ్ అవుతుంది అని. సో మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ స్వింగ్ బ్రేక్ అయింది కాబట్టి, క్లోజింగ్ టైంలో బ్రేక్ అయింది కాబట్టి లాంగ్ బిల్డప్ ఇక్కడ జరిగింది. సో మీరు క్లోజింగ్ టైంలో ఎప్పుడైనా ఇది వాడాలి అంటే లైక్ 3:00 నుంచి చూడండి. 3 నుంచి 3:30 కదా, అరగంట ఏమవుతుందో చూడండి. ఏది ఎక్కువ లాంగ్ బిల్డప్ జరుగుతుందో ఆ స్టాక్స్ లో మీరు వీలైతే స్వింగ్ అదే పొజిషన్స్ బై చేసి పట్టుకెళ్ళవచ్చు. అది ఈ రోజు కాకపోయినా రేపు వెళ్ళినైనా ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంత ప్రాఫిట్ వస్తాయి అంటే అది డిపెండ్స్ మీ స్ట్రాటజీ. ఇప్పుడు ఇప్పుడు హిందుస్థాన్ ఇల్లూరు ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకేదైనా నాకు నచ్చింది అంటే ఇదేదో ఇందల్ హోటల్ అంటే ఇది నాకు నచ్చింది, దీన్ని నేను ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకంటే 2% పాజిటివ్ వచ్చింది స్టాక్ లో. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇది కూడా చూడండి, స్టాక్ మంచిగా పరిగెట్టింది. 29 అంటే ఇది 29 స్టాక్. ఇది ఇఫ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ఉంది, 15 మినిట్స్ లోకి వచ్చినా చూడండి 29 ఇక్కడ నుంచి ఇది ఈ పొజిషన్ నుంచి స్టాక్ ఒక ర్యాలీ ఇచ్చింది, బుల్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇప్పుడు నేను 1 అవర్ ఆర్ 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా ఇది ఎగ్జాక్ట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బట్ అక్కడ ఏమైంది, బిల్డప్ లాంగ్ బిల్డప్ జరిగింది అంటే బయింగ్ జరిగింది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది కొద్దిగా పైకి వెళ్తుంది అని. సో మీరు ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ రేంజ్ లేదా ఈ రేంజ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మీ స్వింగ్ ట్రేడింగ్ కి మీద ఏదైనా స్ట్రాటజీ ఉంది, లైక్ ఫర్ సపోజ్ ఏదో సమ్ ఎక్స్వైజెడ్ స్ట్రాటజీ ఉంది, సమ్ ఎక్స్వైజెడ్ లైక్ ఏదో ఒకటి ఎక్స్వైజెడ్ స్ట్రాటజీ ఉంది అనుకోండి, మీకు ఒకసారి ఆగని చూపిస్తాను. ఎక్స్వైజెడ్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు మన అన్ని మేము వాడే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ నేను చెప్తాను చూడండి. మాది హిందుస్థాన్ యూనిలీవర్ ఎగ్జాంపుల్, హిందుస్థాన్ యూనిలీవర్. ఓకే, నాకు అడిగితే నేను ఏ స్ట్రాటజీ తెలుసా వాడతాను, నా బై అండ్ సెల్ సిగ్నల్ స్ట్రాటజీ వాడతాను అనమాట. ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం నేను ఏదైతే కనిపెట్టానో దానికోసం. హిందుస్థాన్ యూనిలీవర్ ఇక్కడ నేను వచ్చి పేస్ట్ చేస్తాను. హిందుస్థాన్ యూనిలీవర్ ఆల్ కొట్టామా, ఎన్ఎస్సీ వచ్చిందా, హిందుస్థాన్ యూనిలీవర్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే హిందుస్థాన్ యూనిలీవర్ ఏమైంది, 29 కంప్లీట్ బయింగ్ అయింది. ఇప్పుడు నేను 1 అవర్లో పెట్టి ఆర్ 1 డేలో పెట్టి నా బయింగ్ ఇక్కడ నాకు ఎప్పుడు నిన్న ముందు రోజే బయింగ్ ఇచ్చింది. 28 నాకు ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది హిందుస్థాన్ యూనిలీవర్. బాగా వినండి, 28 వాల్యూమ్ ఇక్కడ జనరేట్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థమైందని బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎందుకు స్వింగ్ ట్రేడింగ్ వాడతానో. ఇప్పుడు నా రూల్ ప్రకారం నాకు దీని హై బ్రేక్ అయితే నేను నా పొజిషన్ తీసుకుంటాను. ఆ రోజే ఆన్ స్పాట్ లో నా పొజిషన్ అయిపోద్ది. ఆల్రెడీ అక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నా పొజిషన్ తీసుకున్నాను. నేను వీలైతే ఇంకొక 2 రోజులు, రేపు ఆ ఎల్లుండి వరకు ఒక రోజు 2 రోజులు హోల్డ్ చేస్తాను. సమ్ 25 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 2560 2540 ఈ రేంజ్ కి వస్తే నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాను. నాకు బై అండ్ సెల్ సిగ్నల్ నాకు వచ్చింది, నేను నా ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాను. ఓకే, ఇది ముందు రోజే ఇచ్చింది నాకు చూడండి. సో ఇది అయిపోయింది హిందుస్థాన్ యూనిలీవర్. అంటే నా స్ట్రాటజీ ప్రకారం నాకు ఇక్కడ సిగ్నల్ దొరికింది, ప్లస్ ఇక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది. నేను చెప్పబోయేది అది, ఇక్కడ పాయింట్ నా సెల్ సిగ్నల్, నా బై అండ్ సెల్ సిగ్నల్ టాప్ అని అనట్లే నేను. అది సూపర్, అది తీసుకొని అనట్లే. నేను ఏం చెప్తున్నాను, మీకు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటే మీ స్ట్రాటజీ ప్రకారం మీరు పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, ఇందాక మనం చూసిందే, దీంట్లో నాకు బై సిగ్నల్ రాలే, బట్ ఇందులో ఏమైంది, లాంగ్ బిల్డప్ జరిగింది. ఇప్పుడు నేను ఇందులో బై చేయను, నాకు లాంగ్ బిల్డప్ జరిగింది. ఇక్కడ చూడండి ఇందులో ఏమైంది, 2% లాంగ్ బిల్డప్ జరిగింది, బట్ నాకు ఇక్కడ బై సిగ్నల్ రాలే. ఎందుకు రాలే, ప్రీవియస్ ఇక్కడ బై అంత హ్యూజ్ స్ట్రాంగ్ గా లేరు. సో ఇక్కడ నాకు ఎందుకు బై సిగ్నల్ రాలేదు, నేను ఇక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించింది బై చేయడానికి. సో ఈ విధంగా మనం లాంగ్ బిల్డప్ స్టాక్స్ చూస్తూ మనం స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ కి పట్టుకోవచ్చు. ఇది 1. అదే విధంగా షార్ట్ బిల్డప్ స్టాక్స్. ఇప్పుడు ఏషియన్ పెయింట్ ఉంది, ఏషియన్ పెయింట్ నేను కాపీ చేసి ఇందులో ఓపెన్ చేసి చూస్తే నా స్ట్రాటజీ ప్రకారం నాకు సెల్ సిగ్నల్ ముందు రోజే సెల్ సిగ్నల్ ఇచ్చి ఏషియన్ పెయింట్ ఏమైంది చూడండి ఒకసారి, ఎంత పర్సెంటేజ్, 0.6% నెగిటివ్, బాగా నెగిటివ్. ఏషియన్ పెయింట్ షార్ట్ బిల్డప్ అయింది, సెల్ పొజిషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏషియన్ పెయింట్ ఓపెన్ చేస్తాను. ఏషియన్ పెయింట్ ఓపెన్ చేసి నేను మీరు చూడ 1 డే టైం ఫ్రేమ్ లో ఉంది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వస్తే 29th ఏమైందో చూడండి. ఇగో 29, ఇది 29th క్యాండిల్. ఇగో మీరు 15 మినిట్స్ లోకి వచ్చి చూసినా, ఇగో 29th క్యాండిల్ అక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది 29 ఇది ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయి పడింది. బట్ అదే నేను 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టి చూస్తే నాకు ముందు రోజే సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్. అప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆ రోజు ఇచ్చిన రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి దీని లో బ్రేకేజ్ విత్ మంచి వాల్యూమ్తో.
అంటే ఇప్పుడు ఈ టాక్ చూసారా, ఈ టాక్ ఉంది అంటే విత్ ఉంది, విత్ ఇలా ఉంటే నేను ట్రేడ్ చేయనండి స్వింగ్ ట్రేడింగ్ లో. ఎందుకంటే ఇది రిజెక్షన్ విత్, నాకు మినిమమ్ ఒక 60% బాడీ కింద క్లోజ్ అవ్వాలి ఈ క్యాండిల్ కింద, దెన్ ఐ విల్ షార్ట్ అగైన్. ఈ ఇప్పుడు ఏదో ఏషియన్ పెయింట్ మళ్ళీ షార్ట్ చేస్తాను, ఈ లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ లో. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఎలా ఇప్పుడు మీకు బేసిక్ మీకు ఒక విషయం చెప్తాను, ఇది బేసిక్ టూల్. ఇలాంటివి అడ్వాన్స్ లెవెల్ టూల్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి జరుగుతాయో కూడా మనకు తెలుస్తుంది బాగా బాగా అంటే బాగా. ఈచ్ అండ్ ఎవ్రీ FFIDA మొత్తం అందరూ ఏం చేశారో కూడా నీట్ గా ప్రాపర్ ప్రాపర్ తెలుస్తుంది అన్నమాట అడ్వాన్స్ లెవెల్ టూల్స్. అవన్నీ నేను కోర్సులో నేర్పిస్తుంటాను, బట్ స్టిల్ నేను చెప్తున్నా ఇక్కడ. సో మీ ఇక్కడ చూస్తే ఇది 1% షార్ట్ బిల్డప్ మీరు ఎత్తుకి ఇక్కడ మీరు ఎత్తుకోవచ్చు. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏదైనా ఇప్పుడు మీరు ఒక స్టాక్ హోల్డ్ చేశారు, లైక్ రిలయన్స్ స్టాక్ హోల్డ్ చేశారు అనుకోండి, అది చూడండి లాంగ్ అన్వైండింగ్ లో ఉందా అని. అంటే బై చేసుకోవాలనుకో మీరు కూర్చున్నారు, బై చేసిన రిలయన్స్ స్టాక్, ఇందులో ఎక్కడైనా రిలయన్స్ స్టాక్ కానీ ఏదైనా వచ్చింది అనుకో, దాని అర్థం సెల్లర్ బిగ్ ప్లేయర్లు ఎగ్జిట్ అవుతున్నారు. మీరు ఆ రోజు మీ స్టాక్ని ఎగ్జిట్ చేసియండి, ఇది ఒకటి అడిషనల్ టిప్ అనమాట మీకు. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా రిలయన్స్ స్టాక్ కానీ ఏదైనా ఒక స్టాక్ హోల్డ్ చేశారు, అది పై మీకు లాస్ ఇస్తుంది అనుకోండి, ఇక్కడ చూడండి ఎవ్రీడే వచ్చి రిలయన్స్ స్టాక్ ఏమైనా స్టార్ట్ లాంగ్ అన్వైండింగ్ అవుతుందండి. ఒకవేళ రిలయన్స్ కానీ లాంగ్ అన్వైండింగ్ అయిందంటే మీ పొజిషన్స్ కూడా ఎగ్జిట్ చేయండి. ఎందుకు, బిగ్ ప్లేయరే వెళ్ళిపోతున్నాడు, మీరంతా చెప్పండి బిగ్ బిగ్ ప్లేయర్లే వెళ్ళిపోతున్నారు, ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ చేస్తున్నారు మీరంతా. సో ఇది పెద్ద విషయం కాదనమాట, మీరు చూసుకొని ట్రేడ్లు చేయండి. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది దేనికి వాడతాము, ఇది స్వింగ్ పొజిషన్స్ కోసం నేనైతే వాడతాను, మరి మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనైతే దేనికి వాడతానో మీకు తెలుసు. ఇప్పుడు మ్యాక్స్ చేంజింగ్ పర్సంటేజ్ ఉందో దీని మీద క్లిడితే, దీని మీద క్లిక్ చేస్తే ఏది ఎక్కువ చేంజింగ్ పర్సంటేజ్లు ఉందో వస్తాయి అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది అలా క్లిక్ చేస్తే 2-3 సార్లు ఇవన్నీ ఇక్కడ చూడండి 69, 63, 50 అట్లా వస్తాయి. సో ఇది పెద్ద ఉపయోగం లేదు, మిగతావన్నీ మీకు తెలిసినవే, దేనికి యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ వర్సెస్ షార్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇది లాంగ్ వర్సెస్ షార్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్క స్టాక్కి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్క స్టాక్కి లాస్ట్ 15 మినిట్స్లో ఏమైంది, లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇందాకలాగే మీకు ఏది స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్ నాకు బై సిగ్నల్ ఇచ్చింది కదా, సేమ్ అదే హిందుస్థాన్ యూనిలీవర్ నేను ఇక్కడ చూస్తాను. హిందుస్థాన్ యూనిలీవర్ కదా కావాలి, హిందుస్థాన్ ఇగో యూనిలీవర్, హిందుస్థాన్ యూనిలీవర్ లాస్ట్ 30-60 మినిట్స్లో నాకు లాంగ్ బిల్డప్ జరగాలి. ఇగో లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, అది కూడా బిగ్ బిగ్ ప్లేయర్ స్టాక్స్ లో ఇంత ఓపెన్ చేంజింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే లాంగ్ బిల్డప్ వచ్చాయి. దీని ముందు రోజు ఏమైందో నేను ముందు రోజు చూస్తాను, ఆ రోజు చూస్తాను లాంగ్ బిల్డప్ జరుగుతుంది అంటే నా క్లియర్ కట్, నా సిగ్నల్స్ ఏవైతే ఇచ్చిందో నా క్లియర్ కట్ సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది దేనికి వాడతాం, మీరు నిఫ్టీ 50కి బ్యాంక్ నిఫ్టీ కూడా వాడచ్చు. మీరు 5 మినిట్స్లో పెట్టారనుకోండి, 5 మినిట్స్లో చూడండి, ప్రతి 5 మినిట్స్లో షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్ ఇలాగా మొత్తం బోల్డ్ వస్తాయి. సో 5 మినిట్స్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, బెటర్ గో విత్ 15 మినిట్స్ నిఫ్టీ 50. ఐఎమ్ సారీ, నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ, ఓకే గో విత్ 15 మినిట్స్. 15 మినిట్స్ ఏంటంటే కొద్ది అక్యురసీ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు 15 మినిట్స్లో 9:15 ఫస్ట్ వదిలేసి 9:30 నుంచి అబ్జర్వ్ చేయండి. షార్ట్ కవరింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత పెద్దది కాదు. ఇప్పుడు ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చింది, బట్ ఇంపార్టెంట్ సింబల్ నిఫ్టీ 50, డేట్ టైమ్ ఓకే, ప్రైజ్ చేంజింగ్ అదే ప్రైస్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ షార్ట్, ఈ మూడు చూడండి, ప్రైజ్ ఎల్టీపీ లాస్ట్ ప్రైజ్, చేంజింగ్ ప్రైజ్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ మూడు చూడండి. నిఫ్టీ 50 7013 నుంచి 30% షార్ట్ కవరింగ్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది మైనస్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఎప్పుడు అంత మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఎలా పెట్టుకోండి, గ్రీన్ ఉంది అంటే పైకి వెళ్తుంది, రెడ్ ఉంది అంటే కింద పడుతుంది, కలర్ చూడండి. ఓకే షార్ట్ కవరింగ్ కదా, అంటే మార్నింగ్ ఏమైంది, షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ కొంతమంది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, అది మంచి సైన్. సో 10730 నుంచి 105 2 రూపీస్ పెరిగింది, ఇక్కడ అర్థమవుతుందా, 2 రూపీస్ పెరిగింది. ఇక్కడ చూడండి 2 రూపీస్ 85 పైసా పెరిగింది, అక్కడ నుంచి నెక్స్ట్ 10 రూపీస్ పెరిగింది, ఒక మళ్ళీ ఒక 5 రూపీస్ తగ్గింది, ఆ నెక్స్ట్ 2 రూపీస్ మళ్ళీ 28 రూపీస్. ఆ తర్వాత చూడండి కంటిన్యూగా మైనస్ అయింది ప్రైజ్ షార్ట్ బిల్డప్. ఇక్కడ మీరు చూడండి షార్ట్ బిల్డప్, ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది, హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది 17th, తర్వాత మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ 7000 నుంచి 9000 పెరిగింది, మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ 9000 నుంచి 17000 పెరిగింది, మళ్ళీ షార్ట్ బిల్డప్ 17000 నుంచి 48000 పెరిగింది. అంటే ఇక్కడ క్లియర్ కట్ సిగ్నల్ ఏమిస్తుంది షార్ట్ బిల్డప్ అంటే, మీకు ఇక్కడ మీరు ఇది మీరు ఒక డౌట్ అడగచ్చు, ఇక్కడ క్యాండిల్ క్రియేట్ అయిన తర్వాత కదా షార్ట్ బిల్డప్ వస్తుంది అని, బట్ ఇక్కడ ట్రేడ్ ఎలా చేయాలి. ఇప్పుడు షార్ట్ బిల్డప్ వచ్చింది ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే 11:00కి. సో 11:00కి నిఫ్టీలో షార్ట్ బిల్డప్ వచ్చినప్పుడు మీరు నిఫ్టీ 11:00 చూడాలి. ఇప్పుడు నేను అదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో
11 o'clock నేను షార్ట్ బిల్లో వెతుకుతా. ఎక్కడ 29th ఇదిగో ఇది 11 ఓకే 11 o'clock ఈ దాంట్లో ఈ క్యాండిల్లో షార్ట్ బిల్డప్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిల్లో షార్ట్ బిల్డప్ వచ్చినప్పుడు 11 o'clock 5 minutes అయితే ఇంకా బాగా ఎంట్రీ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఇగో ఇది ఇక్కడ ఈ క్యాండిల్లో షార్ట్ బిల్డప్ వచ్చింది 11 o'clock ఓకే ఈ క్యాండిల్లో. సో ఈ క్యాండిల్లో ఈ చిన్న క్యాండిల్లో షార్ట్ బిల్డప్ వచ్చినప్పుడు మీరు చూడాలి ఇక్కడ నేను సరే ఇక్కడ నా స్ట్రాటజీ ప్రకారం నేను ఏం చేస్తాను బై అండ్ సెల్ సిగ్నల్ గా సమ్ ఎక్స్పెక్టెడ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ నేను వెయిట్ చేశాను. ఈ లో బ్రేక్ అయితే ఈ లో బ్రేక్ అవగానే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బాగా వినండి, ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్నాక ఇది కంటిన్యూ అవుతుందా పైకి వెళ్ళిపోద్దని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక పర్టికులర్ పాయింట్ లో ఈ పర్టికులర్ పాయింట్ లో ఎంట్రీ తీసుకున్నాక కంటిన్యూ షార్ట్ బిల్డప్ అవుతూ ఉండాలి. అప్పుడు చూడండి ఇక్కడ 11 దగ్గర నుంచి మీరు చూడండి 11 అని చూసారా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇంత తర్వాత 9000 పెరిగింది అంటే హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. ఆ తర్వాత ఏమైంది, ఆల్మోస్ట్ 11:30 వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. ఆ తర్వాత 11:45, 12 o'clock ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఆల్మోస్ట్ 12 వరకు మీరు హోల్డ్ చేయొచ్చు అంటే షార్ట్ బిల్డప్ పెరిగింది. 11:45, 12 ఈ టైంలోనే మీరు ఎగ్జిట్ అవ్వాలి. చూడండి ఆల్మోస్ట్ 11:45, 12 అంటే ఈ కింద వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ప్రైస్ ఎలా మూమెంటం అవుద్దో చెప్తున్నా. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చాయి కదా అని భయపడద్దు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లింగ్ వైపు వస్తుంది. సెల్లింగ్ వైపు 7000 ఉంది, 9000 పెరిగింది, 9000 ఉంది, 17000, 17000 ఉంది, 48000 ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లింగ్ వైపు పెరిగింది షార్ట్ బిల్డప్ అవుతుంది. అప్పుడు మీకు మార్కెట్ పడుతుంది, మధ్య మధ్యలో గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చినట్టు మాత్రం మార్కెట్ పంప్ అవ్వదు. ఇక్కడ చాలా మంది జనాలు నేను ఒక్కొక్కసారి భయపడిన సిచ్యువేషన్ లేట్ మార్కెట్ ఎంత వచ్చిందా, ఇలాంటి గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తే మార్కెట్ 0.5% రిట్రేస్మెంట్ అవగానే భయం వస్తుంది లోపట, అరే మార్కెట్ పైకి వెళ్ళిపోద్దేమో అని. బట్ మీరు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆ భయం పోగొట్టుకోవచ్చు, ఫియర్ అనేది పోగొట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ స్టాక్స్ అయినా ఇంట్రాడేకి చెప్తున్నా, ఇంట్రాడేకి చేయొచ్చు, లేదంటే దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు 60 మినిట్స్ లో పెడితే లాంగ్ షార్ట్ కవరింగ్ అయిందంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మార్కెట్ పంప్ అవుతుంది. సో నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా లాస్ట్ 60 మినిట్స్ 30 మినిట్స్ పెట్టుకొని చూడొచ్చు. కానీ నేను ప్రిఫర్ చేయను నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీకి, స్టాక్స్ ప్రిఫర్ చేస్తాను స్వింగ్ ట్రేడింగ్, నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ చేయను. ఓకే, సో ఈ లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అనేది మీకు ఏంటో అర్థమైంది కదా. ఇక్కడ 5 మినిట్స్ డిలేగా నడుస్తుంది ఈ వెబ్సైట్ లో. బెటర్ మీరు ఏదైనా మంచి వెబ్సైట్ తీసుకుంటే పేడ్, కొన్ని డబ్బులు కట్టినా పర్లేదు, కొన్ని మంచి వెబ్సైట్లు ఉంటాయి అవి తీసుకోండి. ఓకే, అవి కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది లాంగ్. ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్, ప్రైస్ ఓఏ ప్లస్ ఓపెన్ ప్రైస్ వర్సెస్ ఓఏ. ప్రైస్ అంటే ఏంటి తెలుసు కదా, ప్రైస్ అంటే అది ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 30 అది లాస్ట్ ట్రేడెడ్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్. ఇప్పుడు ఇందులో మీకు ఇందులో ఏమైనా ఉపయోగం ఉంది అంటే ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ క్రాస్ చేసింది అనుకోండి ప్రైస్ పంప్ అవుతుంది. అది బాగా వినండి, నిఫ్టీలో అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, అది అబ్జర్వ్ చేయండి. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది చూడండి, ప్రైస్ అంటే పింక్ కలర్, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బ్లూ కలర్ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ చూడండి, ప్రైస్ పంప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది కిందకు వచ్చింది. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ కిందకు వచ్చింది, మళ్ళీ ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ పైన ఉంటే పింక్ కలర్ పైన ఉంటే ఇక్కడ చూడండి ఈ క్రాస్ ఓవర్ చూడండి, ఆల్మోస్ట్ 125కి ఏమైంది ప్రైస్ పంప్ అయింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, ప్రైస్ పంప్ అయింది, పంప్ అయింది, ఇంకా పెరిగింది. క్లోజింగ్ టైంలో కూడా ప్రైస్ పంప్ అయింది, చూసారా. ఇది మీకు ఇది ఉపయోగం ఉంది అంటే నేను ఇది వాడను, బీదా ఫ్రాంక్ ఇది వాడను, ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది వాడతాను, ఇది వాడను. సో బెటర్ మీకు ఇది, ఐ హోప్ మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. దీంతో పెద్ద ఉపయోగం ఏం లేదు ఫ్యూచర్స్ లో, బట్ ఐ హోప్ దీని వల్ల నేను మీకు ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసేది మినిమం లీస్ట్ లో లీస్ట్ ఒక 200 likes అంటే, లీస్ట్ లో లీస్ట్. మీ దగ్గర 3-4 మొబైల్ ఉన్నాయి, 3-4 జీమెయిల్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, దయచేసి నాకు ఈ వీడియోకి మాత్రం 200 likes కావాలి. మీరు చేస్తేనే నెక్స్ట్ వీడియో వేస్తాను నేను ఆప్షన్స్ మీద. లైక్స్ రాకపోతే ఎందుకు చెప్పండి, అసలు ఈ వీడియో ఉంది దీనికి ఎన్ని లైక్స్ వచ్చాయో చూడండి. ఈ స్ట్రీమ్ మీద నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు లైక్లు చూస్తే ఓన్లీ 200 likes వచ్చాయి. అది నేను టార్గెట్ పెట్టకుండా వచ్చాను, నేను టార్గెట్ పెడితే మీరు ఎంత చేస్తారు, మినిమం 400 అయినా చేయాలి మరి అప్పుడు. ఓకే, బట్ నేను 200 likes ఇచ్చాను ఎందుకు, మీరు చేస్తారని నాకు నమ్మకం మీద మీకు 200 likes ఇచ్చాను. నాకైతే 200 likes సపోర్ట్ చేయండి చాలు. ఓకేనా, అండ్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకు తెస్తాను, ఇలాంటి లర్నింగ్ వీడియోస్ కూడా వస్తాయి, షార్ట్స్ వస్తాయి. ఛానల్ కొద్దిగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ప్రమోట్ చేయండి చాలు, మంచి లర్నింగ్ వీడియోస్ వస్తున్నాయి ట్రేడింగ్ రిలేటెడ్ అంటే, అది నాకు హెల్ప్ అవుద్ది. ఓకే, టేక్ కేర్, అప్పుడు వీడియోస్ వస్తాను, నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.